Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppa koolutunna TDP kanchu kota. Andhra Pradesh lo rajakeya samikaranalu saravegamga marutunnayi. రాష్ట్రంలో అధికార విపక్ష పార్టీలు ఇప్పటి నుంచే దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. అధికారం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. గత ఎన్నికలలో ఓడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీలకు కొన్ని నియోజకవర్గాలు టార్గెట్ అవుతున్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు ఒక పరిస్థితి, ఇప్పుడు మరో పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో ఇప్పటి వరకు వైసీపీకి అనుకూలంగా రాజకీయాలు నడిస్తే ఇప్పుడు అక్కడ టీడీపీ బలపడుతోంది. కొన్ని నియోజకవర్గాలలో మాత్రం పరిస్థితి రివర్స్లో ఉంది. ముఖ్యంగా టీడీపీ కంచుకోటలనే వైసీపీ టార్గెట్ చేస్తోంది. వచ్చే ఎన్నికలలో పొగ వేయడం కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచిస్తోంది. సీఎం జగన్ సైతం పదే పదే తన లక్ష్యం 175 అని చెబుతూనే ఉన్నారు. అది సాధ్యం కావాలంటే గత ఎన్నికలలో వైసీపీ గాలిలోనూ 23 చోట్ల టీడీపీ నెగ్గింది. అందులో ఇప్పటికీ కొందరు టీడీపీకి దూరంగా ఉంటున్నారు, కొందరు జగన్కు జయ కొట్టారు. ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న ఎమ్మెల్యే నియోజకవర్గాలను అధికార వైసీపీ టార్గెట్ చేస్తోంది. అక్కడ ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తోంది కూడా. ప్రస్తుతం టీడీపీ కంచుకోటల్లో బలం పెంచుకుంటోంది వైసీపీ. టీడీపీ సిట్టింగ్ సీట్లలో వైసీపీ హవా కొన్ని చోట్ల కనిపిస్తోంది. అయితే అందుకు టీడీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం కూడా ఒక కారణం. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్గా మారినట్లు ప్రచారం ఉంది. ఇదే క్రమంలో టీడీపీ కంచుకోటగా ఉన్న ఇచ్చాపురంలో వైసీపీ బలం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇచ్చాపురం టీడీపీ కంచుకోటగా ముద్రపడింది. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే ఇక్కడ టీడీపీ ఓడింది కేవలం ఒక్కసారి మాత్రమే. అది కూడా 2004. మళ్ళీ అక్కడ టీడీపీకి ఎదురవ్వలేదు. జగన్ వేవ్ ఉన్న 2019 కూడా ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్కడ సీన్ మారింది. పైగా ప్రతిపక్షంలోకి వెళ్ళాక టీడీపీ ఎమ్మెల్యే అశోక్ స్థానికంగా అందుబాటులో ఉండడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఎలాంటి పనులు చేయలేమని చెప్పి ఆయన ఎక్కువగా విశాఖకే పరిమితమవుతున్నారని సొంత కేడరే చెబుతోంది. ఆయన వ్యవహార శైలే వైసీపీకి అడ్వాంటేజ్గా మారింది. ఇక్కడ వైసీపీ నేత ప్రియా సాయిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నారు. అధికారంలో ఉండడంతో పనులు చేయిస్తున్నారు, ప్రజలకు అండగా ఉంటున్నారు. పైగా గత ఎన్నికలలో ఓడిపోయిన సానుభూతి ఈయనపై ఉంది. అలాగే 2009 ఎన్నికలలో ఈయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది, నియోజకవర్గంపై పట్టు ఉంది. స్థానిక ఎమ్మెల్యే వ్యవహారం ఇలానే ఉంటే టీడీపీకి సిట్టింగ్ సీటు పోయే ప్రమాదం ఉంటుంది.